ఏ రాజకీయ పార్టీకి అయినా ఎన్నికలు రాగానే రైతులు జ్ఞాపకం వస్తారు, రైతులు రాజు చేస్తా అని ప్రజలు పలుకుతారు సమావేశాల్లో పబ్లిక్ లో. మేము రైతే రాదని ప్రజలు పలికి మాట ఇస్తామని చెప్పి తప్పకుండా రైతును రాజు చేస్తామని చెప్పి అంటూ ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఒడ్డెక్క దాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్క తెడుమల్లప్ప విధంగా రైతులను పూర్తిగా బలహీనపరిచి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి గత 2020 నుండి 21 వరకు ఉత్తరాదిన దక్షిణాన మొత్తం భారతదేశంలోనే మరి రైతులు ధర్నా చేశారు. మాకు పంటలకు పంటల మద్దతు ధరకు MSPకి కట్టుబడి కల్పించాలని చెప్పి ఎన్నోసార్లు కోరినారు, దాన్ని ఇంతవరకు కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఎన్నోసార్లు కోరినా, ఇతర కొన్ని రాష్ట్రాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం తీసి పంపినా కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా దాన్ని అమర్చపరచలేదు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలను రైతులకు అందించినట్టయితే రైతులు బాగా బాగుపడి తర్వాత వాళ్ళు రాజుగా తయారయ్యే వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి అలాంటిది కల్పించాలి. అదేవిధంగా ఏ ధాన్యాన్నైనా రైతు పండించి ఏ ధాన్యానికైనా గిట్టుబాటు ధర లాభసర ధర కల్పించాలి. అదే కాకుండా ఏనాడో చెప్పారు MS కీర్తి చేసులు, MS స్వామినాథన్ గారు సిఫార్సులు తయారు చేసి అలాంటి సిఫార్సులు అమలు చేయమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ప్రభుత్వం కూడా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ ఎన్ని వచ్చిన కేంద్రంలో వాళ్ళు అమలు చేయకుండా తత్సారం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతులకు ఇక్కడ చేసిన గొంగరి అక్కడనే ఉంటుంది. కాబట్టి రైతులకు అడవి దశ నిలవుతుంది. కాబట్టి అడవి అన్నదాతకు ఏదైనా రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఏ వ్యవసాయం ఎప్పుడు కూడా పురికొల్పదు, బాగుపడదు. కాబట్టి రైతులకు అన్నదాతలకు ఏ ప్రభుత్వం వచ్చిన అన్నదాతలు కాపాడితేనే ఆ రాజ్యం ఆ ప్రభుత్వం మనగలుతుందని చెప్పి మా రైతు సంఘం సమయ తరపున మనవి చేస్తున్నాం.